కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణుభటులు యమభటుల వాగ్వాదం. అజామిలుడి ఆత్మను విష్ణుభటులు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డం పట్ల యమభటులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. తల్లిదండ్రులను గురించి పట్టించుకోకుండా వాళ్లను కష్టాలు పెట్టిన వారిని, వృద్ధాప్యంలో వాళ్లకు ఆసరాగా ఉండకుండా వదిలేసిన వారిని, గురువులను అవమానించిన వారిని, మిత్రద్రోహం చేసిన వారిని, పరస్త్రీల పరపురుషుల పట్ల వ్యామోహం కలిగిన వారిని, శార్థకర్మలు ఆచరించని వారిని, మూగ జంతువులను హింసించిన వారిని, దాన ధర్మాలు చేయని వారిని, అసత్యాలు పలికే వారిని, ఆచార వ్యవహారాలు పాటించని వారిని నరకలోక దర్శనం చేయవలసిందేనని యమభటులు అంటారు. శ్రీ మహావిష్ణువుని పూజించిన, సేవించిన, సాలగ్రామాన్ని పూజించిన, తులసీ దళాలతో భగవంతుణ్ణి అర్చించిన, భాగవత పురాణములు పఠించిన, హరినామస్మరణ చేసిన అలాంటి వారు నరకలోకం దగ్గరలోకి కూడా రారని విష్ణుదూతలు చెప్తారు. ఎవరు ఎలాంటి పాపాలు చేసినా అవసాన దశలో విష్ణు నామస్మరణ చేయటం వలన అన్ని పాపాలు నశించి విష్ణులోకంలో స్థానం లభిస్తుందని అంటారు. తన ప్రాణాలు పోతుండగా అజామిలుడు శ్రీహరి నామస్మరణ చేయటం వలన ఆయన్ను విష్ణులోకానికి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తారు. ఆత్మగా ఉండి ఈ తతంగమంతా చూస్తున్న అజామిలుడు ఆశ్చర్యపోతాడు. తన కుమారుడి పేరు నారాయణ అని, చనిపోవడానికి ముందు తాను కుమారుణ్ణి పిలిచాననే విషయం ఆయనకి గుర్తుండదు. తాను ఎప్పుడు భగవన్ నామస్మరణ చేశానా అని ఆలోచనలో పడతాడు. తమ పనికి విష్ణుభటులు అడ్డు చెప్పడంతో యమభటులు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అజామిలుడి విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తారు. అక్కడ ఏం జరిగిందనేది దివ్య దృష్టి ద్వారా యమధర్మరాజుకి అర్థమైపోతుంది. అజామిలుడు నీతి నియమాలను పక్కన పెట్టేసి ఆచార వ్యవహారాలను వదిలేసిన వాడని యమభటులు చెబుతారు. అంతటి పాపాత్ముణ్ణి తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు రావడం తమకి ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటారు. అందుకు కారణం అడిగితే అతను విష్ణు నామస్మరణ చేశాడని అంటున్నారని చెబుతారు. అందుకు యమధర్మరాజు స్పందిస్తూ, తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలి తీరుతుంది, అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా హరినామస్మరణ సమస్త పాపాలను దహించి వేస్తుంది. అజామిలుడి విషయంలో అదే జరిగింది అని యమధర్మరాజు చెబుతాడు. 9వ అధ్యాయం సమాప్తం.